సివిఎస్ హెల్త్ ప్రేక్షలకు నమస్కారం. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్ స్టాక్ కార్యక్రమంకి స్వాగతం. రోబోటిక్ సర్జరీ, కిడ్నీల రాళ్లు, సంతానాలేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ 11 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిడ్నీ గురించి కానీ సంతానం గురించి కానీ డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్కోర్ అతని నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈ మధ్య కాలంలో హుక్క చాలా మంది కొడుతూ ఉంటారు, ఆయన అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే తేడా లేకుండా తీసుకుంటా ఉంటారు. అవునండి. అసలు హుక్క వల్ల అనర్థాలు ఉంటాయంటారా, ఎలాంటి అనర్థాలు ఉంటాయి? ఉంటే మంచి ప్రశ్న అండి. ఎందుకంటే హుక్క అనేది స్మోకింగ్ యొక్క ఒక మాడిఫికేషన్గా 2006లో స్మోకింగ్ బ్యాన్ చేశారండి సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయకూడదని. ఆ తర్వాత బిజినెస్ డెవలప్ చేయడానికి వీళ్ళు హుక్క అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తద్వారా కస్టమర్స్ కోల్పోకుండా అమ్మాయిలని అబ్బాయిలని ముఖ్యంగా యువత ఆకర్షితులు అవుతున్నారు. ఇక్కడ చూడండి, ముందు కాలంలో అబ్బాయిలే సిగరెట్ స్మోకింగ్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారండి. దీంట్లో కూడా సమోద్యోగం నిలవడానికి వారు వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మోకింగ్ వస్తుంది, ఇది హుక్క చాలా సేఫ్ అని, హుక్క వల్ల పెద్ద డేంజర్ కాదని. ఇక్కడ చూడండి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడిన కాల్ రెడీగా ఉన్నది, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు? జితేందర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. వెంకన్న గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. ఓకే, స్టోన్స్ ఉన్నాయండి? స్టోన్స్ లేవా సార్. ఈ ఫస్ట్ స్టేజ్ వచ్చి ఎంత చేశారు, ఒక 2 సంవత్సరాల కింద నాకు ఒకటి ఆపరేషన్ అయింది సార్. కిడ్నీ కాండి? కిడ్నీ కా సార్, నాకు చేతిలో కాగిందంటే చేతి ఆపరేషన్ చేసి సార్. ఓకే, అయితే అప్పుడు నేను జాయినింగ్ హాస్పిటల్ జాయినింగ్ హాస్పిటల్ తీసుకోలేదు సార్. జాయినింగ్ తీసుకున్నప్పుడు ఈ చేతిలో రాళ్ళు అని తీసి మళ్ళీ అప్పుడు ప్రాబ్లం ఉన్నాయి, ఫస్ట్ చెప్పేది సార్ జాయినింగ్ తీసే. అది అక్కడ నుంచి 2 సంవత్సరాల నుంచి నేను తీసుకోవచ్చు సార్, ఇప్పుడు వస్తుంది సార్ సిక్స్టీ చెప్పలేదు. లేటెస్ట్ స్కాన్ చేశారా? చేసి ఉంటా. లేటెస్ట్ స్కాన్ లో ఏముందండి? అదే మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే కిడ్నీస్ స్లోగా ఇన్ఫెక్షన్ ద్వారా తగ్గుతూ ఉంటాయి, దాన్ని కాంట్రాక్టర్ కిడ్నీ అంటారు. ఇక్కడ చూడండి, ఇవి కిడ్నీస్ నార్మల్ కిడ్నీస్, రక్తనాళం రెడ్ కలర్ ఏదో ఫ్లో తీసుకెళ్తుంది, బ్లూ కలర్ వెనక్కి తీసుకొస్తుంది, ఎల్లో కలర్ ఉండదు మూత్రం బయటకి విసర్జిస్తుంది. ఈ మొత్తంలో ఫంక్షనింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే బయట భాగాలు ఉన్నాయండి, దీని కార్టెక్స్ అంటాం. లోపల పోర్షన్ ఏమో వచ్చిన యూనిట్ అంతా బయటకు పంపించడానికి ఉంది. ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ అవుతే మూసుకుపోతుందండి, మనకు కూడా దెబ్బలు తగిలితే ఎక్కడైనా సరే అక్కడ స్కారు ఒక మచ్చ ఏర్పడుతుంది, ఆ మచ్చ వల్ల స్కిన్ కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. అట్లనే కిడ్నీలో కనుక ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, కిడ్నీలో స్కార్స్ ఏర్పడతాయి, ఆ స్కార్స్ మొత్తం కిడ్నీని చిన్నది చేసేస్తాయి. ఇక్కడ చూడండి, నార్మల్గా 13 సెంటీమీటర్లు ఉండవలసిన కిడ్నీ ఇది చాలా చిన్నది, ఆల్మోస్ట్ 9 సెంటీమీటర్లు అయిందండి, ఎర్రగా అయింది. దీని మధ్యలో ఫంక్షన్ యూనిట్ దెబ్బతిన్నాయి, ఆ కిడ్నీ ఫెయిల్ అయింది, దానిలో ఇన్ఫెక్షన్ ఉంటే తీసేసాం. తీసిన తర్వాత తీసిన ఫోటోగ్రాఫ్ అలాగే వదిలేసాం అనుకుందాం, ఇన్ఫెక్షన్ ఇలా అవుతుందండి, ఇది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్, కిడ్నీలా కనబడలేదు, అంతా కూడా బ్లడ్ ఫ్లో కోల్పోయి ఒక ఎండిపోయినటువంటి ఒక బ్లాక్ ఏరియా కనబడుతుంది. ఇదే క్రానిక్ అట్రోఫిక్ కిడ్నీ అంటారు, అంటే ఆల్మోస్ట్ సైజ్ తగ్గిపోయింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 7 సంవత్సరాలు ఇలా జరిగిందండి, ఆ వ్యక్తి పట్టించుకోలేదు. కాబట్టి ఎవరైనా సరే ఇన్ఫెక్షన్ ఉన్నా సైజ్ తగ్గిందన్నా కారాలు తప్పకుండా దొరుకుతాయి. ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి బయాప్సీ చేయొచ్చు, వీపు దగ్గర చిన్న నీళ్ళు వేసి చిన్న ముక్క తీసుకున్నామంటే అందులో ఎటువంటి జబ్బు కొనసాగుతుంది, దాన్ని ఎలా అరికట్టచ్చు, దానికి స్పెషల్గా మందులు ఏమైనా అవసరమా అని చెప్పి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ అయింది, అదే సొంతగా ఒక రంధ్రం పొడుచుకొని బయటకు వచ్చింది, ఇందులో చీమ వస్తుంది, చీమ వస్తుందని వచ్చాడు తప్పితే అతని కిడ్నీ డ్యామేజ్ అయిందని తెలియదు. తర్వాత మేము అన్ని స్కానింగ్ చేస్తే లోపల కిడ్నీ మొత్తం పెద్ద చీమగడ్డలాగా తయారైంది, దానిలో ప్రెషర్తో పగిలి ఇక్కడి నుంచి వస్తుంది, దాన్ని క్లియర్ చేశాం. కాబట్టి తప్పకుండా స్కానింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్ గురించి రీనోగ్రామ్ అని ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, సీరం క్రియాటినిన్ అని ఇవన్నీ చేయాలి. అక్కడేం చేయలేదనుకోండి మా దగ్గర రండి, ఎందుకంటే క్లారిఫై చేయడానికి 1-2-3 సింపుల్ టెస్ట్లు ఉంటాయి, వాటి ద్వారా కిడ్నీ ఫెయిల్ కాకుండా కాపాడచ్చు. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి ఇక అది కొత్త కిడ్నీ తీసుకోవడం అని కూడా చాలా పెద్ద ఇష్యూస్, అంత దూరం వెళ్లకుండా ముందే జాగ్రత్త పడమని నేను హెచ్చరిస్తున్నాను. ఓకే డాక్టర్, అసలు ఈ హుక్కాను ఎందుకు యువత అట్రాక్ట్ అవుతుంది? మంచి ప్రశ్న. ఎందుకంటే హుక్క తాగితే అదొక ఫ్యాషన్, అది లేటెస్ట్ యువత యొక్క అదొక అబ్సెషన్, లేకపోతే ఒక హ్యాబిట్. ఎలా మొదలైంది హుక్క చూద్దాం. రాజస్థాన్లో హుక్క చాలా ఫేమస్ అండి, అక్కడ ముసలోళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు అందరూ కూడా ఒక పర్సన్ హుక్క పెట్టుకుని ఉంటారు.
వాళ్ళకు తోచిన షేపు, వాళ్ళకు తోచినటువంటి పొగాకు వాళ్ళకు అవి వేసుకుంటుంటారు. ఇక్కడ చూడండి, దీంట్లో అనేక రకాలు దాన్ని పాపులరైజ్ చేస్తూ పాతకాలం నిజాం నవాబులు లేక ధనవంతులు వాళ్ళందరూ కూడా ఒక హుక్క తయారు చేసుకొని వాళ్ళు వాళ్ళు అత్యంత గొప్ప నగిశీలు చెక్కి దాని మీద డైమండ్స్ కానీ గోల్డ్ కానీ దాంతో తయారు చేసుకునేవాళ్ళు. లాస్ట్కి ఒక హుక్కాలో ఏముంది, స్మోకింగ్లో ఉన్నటువంటి హాని దీంట్లో ఉందా లేదా అదే ప్రశ్న. ఇక్కడ చూద్దాం, స్త్రీలు కూడా హుక్కా దగ్గర ఒక సెషన్ 45 మినిట్స్ ఉంటుందండి. ఎక్కడైనా హుక్కా బార్స్ ముందు ఉండేవి, ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అయ్యి అన్నీ మూసేశారు. హుక్కా అని నడవడానికి ఇప్పుడు లేదు తెలంగాణలో అయితే. అయితే ఇందులో వచ్చేటువంటి ఈ స్మోక్ అంత సేఫ్ కాదండి. దీనిలో కూడా స్మోక్ చేసినటువంటి ఒక సిగరెట్ తాగితే ఏమొస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, బిస్మత్ వస్తుంది, ఆర్సెనిక్ వస్తుంది, ఆర్జినియం వస్తుంది, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టాక్సిక్ 4000 విష పదార్థాలు ఉన్నాయి దాంట్లో. నికోటిన్ కంటే ప్రమాదకరమైనవి, క్యాన్సర్కి కారకమైనవి. చూద్దాం ఒక హుక్క యొక్క కాన్సెప్ట్ ఏంటి. ఈ భాగంలో ఉన్న ఒక ప్లేట్ లాగా ఉందండి, దీంట్లో కణకాలం అండేటువంటి నిప్పు కణికలు ఉంటాయి. దీని లోపల మనకు తోచింది, ఉదాహరణకు పైనాపిల్ ఫ్లేవర్ ఏదో వేస్తాం, లేకపోతే ఆరెంజ్ ఫ్లేవర్ అంటారు, లేక ఫ్రూట్ పంచ్ అని కాక్టైల్ అంటుంటారు. అవి వేస్తే అవి మండుతాయి, మండిన తర్వాత మెల్లగా అది కిందకు వస్తుందండి. కింద వాటర్ కాలం ఉంటుంది, వాటర్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఇట్లా బయటకు వస్తుంది. ఇది పీల్చే వాళ్లకు అంత వేడిగా ఉండకపోవచ్చు. అయితే వాటర్ ఎందుకుంది, వాటర్ ఏమన్నా మొత్తం విష పదార్థాన్ని ఫిల్టర్ చేస్తుందా అంటే చేయదండి, కేవలం కూల్ చేస్తుంది. మనం ఎక్కడైతే మంట ఎక్కడ ఉందో ఆ మంట అంత వేడి మూతికి తగిలితే కాలిపోతుంది. కాబట్టి మధ్యలో ఒక వాటర్ కాలం ఉంది, దాని ద్వారా పీల్చితే వచ్చినటువంటి ఆ స్మోక్ కొంత ఆహ్లాదం ఇస్తుందనే ఆశ. కానీ జనరల్గా ఉండేటువంటి సింపుల్గా ఉండే కాక్టైల్స్ కానీ అవి ఏం పెద్ద కిక్ ఇవ్వండి. అందువల్ల హుక్కా బార్స్ వాళ్ళు ఏం చేశారు, బ్రెయిన్కి స్టిమ్యులేట్ కావాలి, ఏ మనిషి అయినా అలవాటు కావాలన్నా, ఒక అడిక్ట్ కావాలన్నా పదే పదే వాళ్ళ బార్కి రావాలన్నా బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ అని ఉంటుందండి. ఇది హాయికి సంబంధించిన సెంటర్, దీన్ని కనుక స్టిమ్యులేట్ చేస్తే రోజు అదే హాయి కోసం వస్తున్నారు. ఎలాగైతే డ్రగ్ అడిక్షన్ ఉందో అలాగే హుక్కాలు కూడా అడిక్షన్ తయారు చేశారు. ఇంకో కొత్త టెక్నిక్ అనుకున్నారండి, మనం ఎంటర్ అయినప్పుడు ఒక ఫ్రూట్ పంచ్ లాంటిది ఏదో చిన్నది వెజిటబుల్ది లేక ఫ్రూట్ చిన్న చిన్న వేస్తారు ముక్కలు. కానీ సడన్గా పార్టీ మధ్యలో ఒక ఊపు అందుకొని ఇక ఫైనల్ స్టేజ్ వచ్చిందన్నప్పుడు ఇది కోకేన్, కోకేన్ గడ్డల్ని అందులో పెట్టేస్తారండి. మనకి నిజంగా ఇది కోకేనా ఇది పైనాపిలా గుర్తించలేము, కానీ అక్కడ అలాంటి చేసేవాళ్ళు ఉంటారు. తద్వారా ఆ వచ్చే స్మోక్ అంతా కూడా అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది, చక్కటి యూఫోరియా కలిగిస్తుంది, ఆ యూఫోరియా కోసం మళ్ళీ రావాలి. కానీ కొంతమంది హుక్కా బార్లు చంపిన వాళ్ళు కూడా ఉన్నారండి, అదేంటి చూద్దాం. వాడు పిలవగానే చాలా కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి కొకేన్ బ్రెయిన్కి వెళ్ళింది కాబట్టి ఫిట్స్ వచ్చి చనిపోయాడు, హార్ట్కి వెళ్ళింది దానిలో ఫిబ్రిలేషన్ అయింది రేట్ ఇర్రెగ్యులర్ అయిపోయి చనిపోయారు, లేక లంగ్స్కి వెళ్ళింది తట్టుకోలేనంతటి వేడి వల్ల ఆ వ్యక్తికి అరెస్ట్ అయింది. ఈ మూడు కారణాల వల్ల మనిషి చనిపోవచ్చండి, అరుదు. కానీ 100 మంది ఒకటి చనిపోయినా సరే అది అంత ప్రొడక్టివ్ లైఫ్, మోస్ట్ యంగ్స్టర్సే ఉంటారు. కొంతమంది హుక్కా తాగి తాగి ఇలా జరిగిందండి, మన ఏ సినిమాకి వెళ్ళినా సరే ఫస్ట్ మనకి చూపించినాకనే మళ్ళీ సినిమా చూపిస్తారు, మనందరూ విసుక్కుంటుంటాం ఇదేంటి ఇది ఎప్పుడైపోతుంది ఈయన ఎప్పుడు పోతాడు అని చెప్పి. కానీ ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల ఎంత ప్రమాదం వాళ్ళు చూపిస్తారో తప్పకుండా చూడాలి, చూసి ఒకసారి ఒళ్ళు గగురు పడవాలి. మన ఇంట్లో ఎవరైనా సరే ఆ రిస్క్లో ఉంటే వాళ్ళు ఆపాలి. ఆ తర్వాత చూద్దాం వాళ్ళ లంగ్స్ ఏమవుతాయి. హుక్కా తాగిన వాళ్ళకి ఇది నార్మల్ లంగ్ అనుకుందాం, పింక్గా ఉంది, కానీ హుక్కా తాగిన వాళ్ళకు సిగరెట్ తాగిన వాళ్ళకంటే ఎక్కువ ప్రమాదం అండి, చాలా బ్లాక్ అయిపోయింది. దీని కనుక పిండితే గానుగ ఎట్లా వస్తుంది, నల్లటి ఆయిల్ లాంటిది వస్తుందండి. అంటే ఇవన్నీ విష పదార్థాలు నిండి ఉన్నాయి. చనిపోయిన తర్వాత తీసిన లంగ్ అండి, బతుకున్నోడికి పిండలేము కాబట్టి బతుకున్నోడికి ఏం చేయాలి అది కూడా చెప్తా. ఆ తర్వాత హుక్క చాలా ఇష్టంగా తాగుతారు, చాలా ఖరీదైనది, నేచురల్ ఇమేజ్ కోసం తాగారు. కానీ వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ పొటెన్సీ మొత్తం జీరో. ఆ మగవారు ఆ యూఫోరియాలో ఉంటారు తప్పితే ఏమి చేయలేడండి. పోనీ ఏదో చేయగలిగాడు, మొత్తానికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుందాం వైఫ్కి. ప్రెగ్నెన్సీ వస్తే ఆ స్పర్మ్స్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఇర్రెగ్యులర్ అయిపోతుందండి, దాన్నే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అంటే ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ మధ్యలో చిన్న చిన్న స్పైరల్ స్టేర్కేస్ లాగా ఉంటుందండి, దాన్ని క్రిక్ అండ్ వాట్సన్ థియరీ అంటారు. అదేంటి, మనలో ఉన్నటువంటి మన పోలికలు, మన కలరు, మన హెయిర్, మన పెదవులు, మళ్ళీ మన టీత్, ఇవన్నీ కూడా ఈ జెనెటిక్ మెటీరియల్లో ఉన్నాయండి. ఆ డబుల్ హెలిక్స్ ఇక్కడ చూడండి, గ్రీన్గా ఉన్నవన్నీ నార్మల్ జెనెటిక్ మెటీరియల్, కానీ హుక్క తాగిన వల్ల రెడ్ కలర్ అవుతుంది, అంటే విరిగిపోయినాయి. వీటి ద్వారా వికలాంగులు పుడతారు, లేక అబార్షన్స్ అవుతాయి. అంటే హుక్క తాగిన వల్ల అయిందని వాళ్ళకి తెలియకపోవచ్చు అండి, ఆ భార్య కూడా తెలియకపోవచ్చు, కానీ జరిగేది ఇదే. ఆ తర్వాత ఉదాహరణకు ప్రెగ్నెంట్ లేడీ తాగింది అనుకుందాం, ఆమెలో వచ్చేటువంటి ఆ స్మోక్ బిడ్డలకు లంగ్స్ను సఫోకేట్ చేసేస్తాయి, దీన్నే కాట్ క్రిప్ డెత్ అంటారండి. అమ్మాయి పొల్లి బిడ్డ పడుకుని నిద్రపోయింది, పాలు తాగింది అనుకుంటుంది, కానీ స్మోక్ చేసిన వెంటనే అది లంగ్స్లోకి వెళ్తుంది, హైలీ టాక్సిక్, కాబట్టి నిద్రలో చనిపోయింది బిడ్డ అనుకుంటారు. కానీ నైట్లో ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్మోక్ సిగరెట్ తాగినా సరే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక కొసమెరుపు ఏంటంటే, ఇది బాగా తాగుతూ స్మోకింగ్ కానీ హుక్క తాగిన వాళ్ళ లంగ్ ఇలా ఉంటుందండి, కానీ 90 రోజుల తర్వాత అంటే ఆపేశారనుకుందాం. ఉదాహరణకు మనం ప్రోగ్రామ్ చూశారు, లేక ఏదో విధంగా కుటుంబ సభ్యులు వాళ్ళని కన్విన్స్ చేశారు, ఇక దాని జోలికి పోలేదు, అప్పుడు మళ్ళీ 90 డేస్లో నార్మల్ అవుతుందండి. అది ఇదే చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక దురలవాటుని మనం ఆపేస్తే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హుక్కా కానీ
మళ్ళీ లంగ్స్ నార్మల్ అవుతాయి. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి రిపరేటివ్ సిస్టమ్స్ అనేవి కూడా టాక్సిన్ బయటకు పంపే కెపాసిటీ ఉంటుంది. అది చేయలేదనుకుందాం, ఇది జరుగుతుందండి. మనిషి చనిపోవడం, అస్థిపంజరం లాగా అయిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, శారీరకంగా మానసికంగా దిగజారడం, తన ప్రొఫెషన్ లోపల ఆల్మోస్ట్ జీరో అయిపోవడం, చివరికి మిగిలేదు ఇది. కాబట్టి స్మోకింగ్ కానీ హుక్కా కానీ ఈక్వల్లీ డేంజరస్. ఇది మంచిది కానీ ఇది ఫ్యాషన్ అనుకుంటే అది కల్లా, అది కేవలం మన పతనానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? హలో, నా పేరు సదానంద. సదానంద గారు ఎక్కడండి? నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, తను మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను సార్. చాలా బాగుంటుంది సార్ మీ ప్రోగ్రామ్. థ్యాంక్స్ అండి, సంతోషం. సార్, నాకు ఒక విచిత్రమైన కోరిక ఉంది, అది అసలు పాసిబుల్ అవుతుందా కాదా మీరే చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా పాట పాడైతే తీసేసి కొత్త పాట పెట్టుకొని ఆ వెహికల్ ని మనం రన్ చేయిస్తాం. అవునండి. అలాగే మన బాడీలో కూడా ఇప్పుడు ఏదైనా ఆర్గన్ పనిచేయట్లేదు, లేకుంటే దాని వయసు అయిపోయింది, మన ఆర్టిఫిషియల్ కానీ అంటే ఇంకో ఏదైనా విధంగా దాంట్లో ఆ ఆర్గన్ తయారు చేసుకొని అంటే మనం ఇంకా ఎక్కువ ఉండొచ్చా, ఎక్కువ రోజులు జీవించవచ్చా? ముఖ్యంగా మీ కిడ్నీ గురించి చెప్పండి. మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేస్తా మీరు అడిగారు. అన్ని ఆర్గాన్స్ లోకి సక్సెస్ఫుల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఏది అంటే గర్వంగా చెప్తామండి కిడ్నీ. ఎందుకంటే మేము కిడ్నీ స్పెషలిస్టమే. కిడ్నీకి ఎందుకు ఇంత పేరు వచ్చింది అంటే రెండు కిడ్నీస్ ఉన్నాయి, ఒకటి తీసినా ఏం కాదు. కాబట్టి రెడీమేడ్గా డోనర్ ఉంటే మాత్రం మనం సర్జరీ చేసేయచ్చు. అదే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనుకుందాం. మాకంటే గొప్ప సర్జన్స్ ఉన్నారు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు, కానీ హార్ట్ డొనేషన్ దొరకదండి. ఒక మనిషి చనిపోతే కానీ ఆ హార్ట్ తీసుకోవాలి, బ్రెయిన్డెడ్ కావాలి. కానీ కిడ్నీ అయితే లైవ్ పర్సన్స్ ఇచ్చేయచ్చు, కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు, లేకపోతే పర్మిషన్ ఉంటే దాని నియర్ రిలేటివ్స్ ఇవ్వచ్చు. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొన్ని కోటార్ మంది చేస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మీకు 100-200 మించి లేదు. అంటే డోనర్ యొక్క కొరత అది. కానీ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కూడా అవసరమైన అందరికీ కూడా కిడ్నీస్ లేవండి. 97%కి కిడ్నీస్ లేక వాళ్ళు డయాలసిస్ మీద ఉన్నారు, చనిపోయారు. ఓన్లీ 3% లక్కీ పీపుల్కే కిడ్నీ డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. అదే మేము గొప్ప అనుకుంటున్నాం. కానీ డోనర్ కొరత ఎలా అధిగమించాలి అంటే కొత్తగా ల్యాబ్లో తయారు చేసేయండి ఒక కిడ్నీని. దాన్ని పెట్టినట్లయితే ఇక డోనర్స్ అర్థించి అక్కర్లేదు, లైవ్ డోనర్స్ అసలే అక్కర్లేదు. ఎవరో బ్రెయిన్డెడ్ అయితే మనం ఎదురు చూద్దాం అనే ఆకాంక్ష కూడా అక్కర్లేదు. దానికోసం ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేశారండి, ఆ కిడ్నీ నేను చూపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే కిడ్నీ కొత్తది తయారు చేస్తారంటే చెవులు రిక్కించి వింటారండి. ఎందుకంటే ఈ సమస్య తీవ్రమైంది. డోనర్ అవసరం లేకుండా మేము ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే దట్ ఈస్ ద హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద మెడికల్ ప్రొఫెషన్. అదే చూద్దాం. కిడ్నీ మేము పొత్తుకడు భాగాలు పెడుతున్నాం, ఒరిజినల్ పొజిషన్లో కాకుండా బొడ్డు ఒక సైడ్లో పెడుతున్నాం అండి. అక్కడ అదే సైజులో పెట్టడానికి ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేశారు. తయారు చేశారు అనేది నిజం, తయారై 7 సంవత్సరాలు అయింది. మరి మనం ఎందుకు వాడట్లేదు అది చూద్దాం. ఇందులో ఏముంది, కిడ్నీ లాంటి ఒక 2 బాక్సులు ఉంటాయండి, ఈ 2 సిలికాన్ బాక్సులు. వీటిలో ఫస్ట్ది హిమోక్ ఫిల్టరేషన్ అంటారు, అంటే బ్లడ్ని ఫిల్టర్ చేసి క్రియాటినిన్ అవన్నీ బయటకి పంపించేస్తుంది. సెకండ్ బాక్స్లోకి వెళ్తుందండి, అదైనాక ఈ బాక్స్ నుంచి ఇంకో బాక్స్లోకి వెళ్తుంది. అందులో ఏం చేస్తుంది, రీఅబ్జార్షన్ అంటే అవసరమైనటువంటి లవణాలని సోడియము, పొటాషియము, బైకార్బోనేటు లేక ప్రోటీన్స్ ఏమైనా తీసుకోగలిగితే దీన్ని బయో కార్ట్రిడ్జ్ అంటారు. ఫస్ట్ హీమో కార్ట్రిడ్జ్, రెండోది బయో కార్ట్రిడ్జ్. ఈ 2 ఫంక్షన్స్ అయిన తర్వాత యూరిన్ బయటకు వస్తుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఇది 2వ చేంబర్లో ఉన్నటువంటి బయో కార్ట్రిడ్జ్. దీని లోపల నానో ఫిల్టర్స్ ఉన్నాయండి, చిన్న చిన్న బిట్లాగా కనబడుతున్నాయి మీకు, కానీ 16 పొరలు అందులో ఉన్నాయి. అందులో ఒక మనిషి యొక్క కిడ్నీ నుంచి నెఫ్రాన్స్ కొన్ని తీసుకొని దాన్ని మ్యాగ్నిఫై చేసి ఆగ్మెంట్ చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఇక్కడ పెయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ నెఫ్రాన్స్ ఏం చేస్తాయి, వాటి పని రీఅబ్జార్ప్షన్, అవసరమైనవన్నీ వెనక్కి తీసుకోగలగడం దీంట్లో ఉన్న సెకండ్ ఫంక్షన్. ఇది ఎక్కడ తయారు చేశారు మీకు తెలుసండి, నానో పార్క్ అనే హైదరాబాద్ యొక్క అవుట్స్కర్ట్స్లో ఉంది. ఆ నానో పార్క్లో కూడా దీన్ని తయారు చేస్తారు. ఈ నానో అంటే ఈ టెక్నాలజీ ఏంటంటే ఆల్మోస్ట్ 10⁻⁹, అది నానో అంటారండి. అంటే అంత సూక్ష్మమైనటువంటి ఫిల్టర్స్ కిడ్నీలో పెట్టారు. ఇది నేను అమెరికా లోపల మేము ఆ డిపార్ట్మెంట్ పనిచేసాం, మేము కొన్ని ఇటువంటి పెట్టాం. ఎలా పెడతాం చూడండి, ఎలాగైతే కిడ్నీకి మనం ఆర్టరీ, ధమని, సిర ఉంటాయో అలాగే దీనికి కూడా ఉంటాయండి. కరెక్ట్గా మేము ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తాం, దీన్ని కలిపేస్తాం, తర్వాత వేయిన్ దీన్ని కలిపేస్తాం. కాబట్టి సర్జరీ సేమ్, కానీ పెడుతున్నది మాత్రం ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఒక చిన్న సైజ్ బాక్స్ లాగా ఉంటుంది, సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్, కాబట్టి మనిషికి ఇబ్బంది కలిగించదు. పెట్టిన తర్వాత చక్కగా యూరిన్ వస్తుంది. ఎంతకాలం పనిచేసింది అంటే ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ఉన్నాయి. ఎంతమందికి చేశారు, కేవలం 300 మందికి చేశారు ప్రపంచవ్యాప్తంగా. అయితే ఎప్పుడు దీనికి క్లినికల్ పర్మిషన్ వస్తుంది అంటే 10 సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్ సబ్మిట్ చేయాలి, అప్పుడు మన దేశంలో వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ మన దేశం లోపల ఇటువంటి రీసెర్చ్ ఇంకా లేదు. ఎప్పుడు వస్తుంది అంటే టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు వస్తుంది.
ఈ మొత్తం కార్ట్రిజ్ని విరగొట్టి చూసేవాడు మేము, ఏముంది ఇందులో అంటే ఈ సైడ్ అంతా బ్లడ్ ఫిల్టరేషన్, ఎలాగైతే డయాలసిస్లో జరుగుతుందో అది ఇక్కడ ఉంది. ఇది మాత్రం హ్యూమన్ నెఫ్రాన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి రీఅబ్జర్వ్డ్ ఫంక్షన్. ఈ రెండింటి కలిపి చేసినటువంటి సర్జరీ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. కేవలం 3-4 ఇయర్స్ లోపల ఆర్టిఫిషియల్ కిడ్నీస్ మేము ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాం. టెక్నాలజీస్ ఏమండి, మేము నేర్చుకున్న టెక్నిక్ ఈ దీనికి కూడా పనికొస్తుంది కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. ఒక 3-4 ఇయర్స్ ఎట్లా అట్లా బతకండి, కష్టపడి డోనర్ లేకపోయినా సరే డయాలసిస్ మీద, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ కిడ్నీ పెట్టి మీరు ఎవరిని అర్థించకుండా ఎవరికి మా దిగజారి బతిమాలేసిన అవసరం లేకుండా ఈ కిడ్నీ పెట్టబోతున్నాం. ఫస్ట్లో వచ్చేటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని కూడా ఉచితంగా పెట్టాలని ఉందండి, ఎందుకంటే మనం కూడా రిజల్ట్స్ పబ్లిష్ చేయాలి. అన్నిటికీ ధర పెట్టి కూర్చుంటే కొంతమంది చేయాలి కాబట్టి ఇనిషియల్గా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ధరలు వస్తుందండి. యావరేజ్ దీని కాస్ట్ ప్రజెంట్లో అయితే 5 లక్షలు ఉంది, కానీ ఇనాగురల్ ఆఫర్గా 3 లక్షలు పెట్టాలనే ఒక ప్రపోజల్ ఉంది. అది కనుక సక్సెస్ అవుతే ఎస్ మనుషులు తీసుకునే అవసరం లేనటువంటి రోజు మనం చూసే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా సమాధానం ఇచ్చారు.